రౌండ్ అంత సింపుల్ గా ఉంటుంది. ఈ రౌండ్ గెలవాలి అని చెప్పానంటే మీ బ్రెయిన్స్ ఉపయోగిస్తే ఈ రౌండ్ ఈజీగా గెలవచ్చు. ఇప్పుడు లేని వాళ్ళు ఏం చేయాలి? లేని వాళ్ళు యాక్టివ్ గా లేదని ఒప్పుకోవడానికి మీరు ఆడితే తెలిసిపోద్ది మాకు మీకు ఉందా లేదా అనేది. ఇదంతా మన వల్ల అయ్యే పనులు కాదురా, తెలిసిపోద్ది ఆట ఆడంగానే మ్యాటర్ అర్థమైపోద్ది మాకు ఏంటి అనేది. సో ఇది ఈ గేమ్ చాలా సింపుల్ అండి. ఏంటంటే ఇటు నుంచి ఒక ఈ ఫ్యామిలీ నుంచి ఒక 3 మెంబర్స్, ఈ ఫ్యామిలీ నుంచి ఒక 3 మెంబర్స్ వస్తారు. వచ్చి మీ పోడియంస్ దగ్గర నుంచి ఉంటారు. మీ దగ్గర ఇక్కడ కొన్ని ప్లకార్డ్స్ ఉంటాయి. మీ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి ఏ స్టార్ట్ అయింది, ఇట్స్ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ కి 3 ఆప్షన్స్ ఇస్తాను. ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటారో ఆ ఆన్సర్ మీ మైండ్ లో అనుకుని రెడీగా ఉండండి. నేను ఎప్పుడైతే ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్ అన్న తర్వాతే ఓపెన్ చేయాలి. ఏ టీమ్ అయితే మాక్సిమం రైట్ ఆన్సర్స్ ఇస్తాదో ఆ టీమ్ విన్ అయింది ఆ క్వశ్చన్ కి. ఒకవేళ ఇద్దరు ఈక్వల్ ఆన్సర్స్ ఇచ్చారంటే ఫాస్ట్ గా ఎవరు రైజ్ చేశారో వాళ్ళు విన్ అవుతారు. క్లియర్? క్లియర్. ఓకే, సో చిన్న మర్తల్ ఫ్యామిలీ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మళ్ళీ మా ఫైర్ బ్రాండ్ సోనీ, మా గార్జియస్ మౌనిక, మా వెంకట్ బ్రో. ఓహో, ముగ్గురు. Can we have all 3 of you on the days? ఓకే, సో పెద్ద మర్దల్. సో నా సైడ్ నుంచి ద బ్యూటిఫుల్ లేడీ నా వందన అండ్ శ్రీవాణి అండ్ శ్రీకర్. ఓకే, ఆల్ 3 ఆఫ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ గేమ్ కూడా డిస్కస్ చేసి ఆడకూడదు. ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడాలి. ఎందుకంటే యూనిటీ ఎంత ఉంది అంటే ఎంతమంది కరెక్ట్ చెప్తున్నారో అంత యూనిటీ ఉన్నట్టు అనే భావనతో ఈ గేమ్ పెట్టడం అయింది. సో హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఒక స్త్రీ తన జీవితంలో ఎంత మందికి జన్మనివ్వగలదు? అండ్ ఆప్షన్ ఏ 59, 59. ఆప్షన్ బి 69, 69. ఆప్షన్ సి 79, 79. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్ and open your placards in 3, 2, 1 open. మీరంటే ఎక్కడ చదివారా లేకపోతే మామూలుగా గెస్ చేశారా, బ్లైండ్ గెస్ లేకపోతే ఎక్కడో చూసినట్టే ఉంది. ఇది వెరీ ఓల్డ్ ఏజ్ లో కూడా తను బేబీ అని నేను చూసా. ఓకే, నీదేంటి పరిస్థితి? బేసిక్ గా నీకెంత కెపాసిటీ ఉందనే దాన్ని బట్టి తీసుకో. మీరు ఎలాగ ఎక్కడ చదివారా లేకపోతే? ఎక్కడ చదవలేదు, బట్ కొంచెం ఆలోచించాను. ఏంటంటే డెఫినెట్ గా 79 ఏళ్ళకి కన్నడం అయితే కుదరదు, 69 కూడా డెఫినెట్ గా కుదరదు. ఎందుకంటే దానికి ముందు మినిమం 12 ఇయర్స్ అన్న ఉండాలి లేడీకి. సో 59 అనేది ఇంకా మీరు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు కాబట్టి అదే తక్కువ కాబట్టి అది తీసారు. 59 తక్కువ కాబట్టి అది తీసారు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఓకే మ్యామ్, 59 అనుకుంటున్నా. అంటే మీరు ఎందుకు అలా అనుకున్నారండి దానికి? ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా అలాగా. అంటే 79 అంటే చాలా హైయెస్ట్. సో ఎంత ట్విన్స్ ట్రిబుల్స్ పుట్టినా కూడా అంత హైయెస్ట్ కౌంట్ క్రాస్ అవ్వదని చెప్పి ఆ ఒక సెన్స్ తో తీసాను. సార్, యావరేజ్ హెల్దీ లైఫ్ 50 ఇయర్స్ కాబట్టి ప్రాబ్లీ 12 ఇయర్స్ వద్ద ఫర్టిలిటీ వచ్చాకే దే బి ఏబుల్ టు బేర్ ద కిడ్స్. సో అది బేస్ చేసుకుని నేను ఆన్సర్ ఇచ్చాను. వెరీ గుడ్. మీరండి? సేమ్, 59 అనుకుంటున్నాను కౌంట్. నేను కూడా ఆప్షన్ ఏ, అంతకంటే ఎక్కువ కనరేమో చెప్పేసి నేను అనుకుంటున్నాను నా ఫీలింగ్. ఓకే, గాట్ ఇట్, గుడ్ గెస్సెస్. లెట్స్ సీ వాట్స్ ద రైట్ ఆన్సర్. And the right answer is option B, 69. కాకపోతే ఇద్దరు B తీశారు కాబట్టి ఫస్ట్ ఫాస్టెస్ట్ రైజ్ ఎవరిదైతే ఉంటాదో వాళ్ళే ఈ క్వశ్చన్ కి విన్నర్స్ అవుతారు. సో ఇటువైపు శతమానం భవతి టీము ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్ గానే తీశారు, కలిసిందాండ్రా టీం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫాస్టెస్ట్ తీశారు. కాకపోతే చిన్న ఫ్రాక్షన్ మిల్లీ సెకండ్స్ అంటారు కదా, ఆ గ్యాప్ లోని ఫాస్ట్ గా తీసింది. అండ్ ఈ క్వశ్చన్ కి పాయింట్ గెలుచుకుంది కూడా కలిసిందాండ్రా టీం. వెరీ గుడ్, యువర్ విత్ 1 పాయింట్. ఈ క్వశ్చన్ ద్వారా మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఆడవాళ్ళ జీవితం ఎంత గొప్పది, అమ్మ జీవితం ఎంత గొప్పది అనేది. ఒక బిడ్డకి జన్మనివ్వాలి అని చెప్పనంటేనే 9 నెలలు మోసి కని పెంచి మనం ఈరోజు ఉన్నామంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఎస్పెషల్లీ మదర్ ప్లేస్ ఎ మేజర్ రోల్ కొంతమంది లైఫ్లోని. సో అలాంటిది మాక్సిమం 69 మెంబర్స్కి ఒక ఫీమేల్ బర్త్ ఇవ్వగలదు అని చెప్పానంటే ఎక్కడో చోట ప్రూవ్ అవ్వబట్టే కాబట్టి ఈ ఆన్సర్ మనకు దొరికింది. బయట ఉన్న ఫీమేల్స్ అందరికీ, మదర్స్ అందరికి కూడా అ బిగ్ సెల్యూట్, అ బిగ్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యు ఆల్. ఓకే, యువర్ సెకండ్ క్వశ్చన్ ఈస్
ప్లాస్టిక్ సర్జరీ ఎక్కువగా చేయించుకునే దేశం ఏది? ఆప్షన్ ఏ సౌత్ కొరియా, ఆప్షన్ బి నార్త్ కొరియా, ఆప్షన్ సి జపాన్. సో గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఓ ఏ ఏ ఏ అందరూ మీ టీం ఏమన్నా సౌత్ కొరియా వెళ్ళిందండి? ఎక్కువ మాకు అసలే ఎందుకలా అంటే ఆ క్వశ్చన్ కొంచెం ముగ్గురికి ఆన్సర్ లేదు కాబట్టి ఒకటే ఆప్షన్ మీద ఉంది. అంటే అలా ఏం లేదు, ఈ మధ్య కొంచెం కొరియన్ సిరీస్ ఎక్కువ చూస్తున్నాం, వాళ్ళదంతా ఆర్టిఫిషియల్ బొమ్మల్లా ఉన్నారు అలా అనుకుని తీస్తాను అనమాట. మీరు మీరు బేసిక్ గా రీల్స్ లో లేకపోతే వీటిలో ఎక్కువ కొరియన్స్ లో సౌత్ కొరియన్స్ ఎక్కువ మంది సర్జరీలు చేసిన మొహాల్లో ఉంటాయి కాబట్టి అలా గెస్ట్ చేసి తీసుకో. ఓకే మీరు యాక్చువల్లీ అదే కొరియన్ సిరీస్ అవి ఎక్కువ చూస్తూ ఉంటాం కదా దాన్ని. అంటే మీ ముగ్గురికి కొరియన్ లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉంది. హిందీలో చూస్తాను, కొరియన్ లో చూడండి. నేను కొరియన్ లోనే చూస్తాను. మీరు కొరియన్ చూస్తారా? అయితే కొరియన్ లో మంచి పాట ఒకటి పాడతారు మనకి ఇప్పుడు. మన శతమానం భవతి సీరియల్ నుంచి కొరియన్ లోనే ఒక అద్భుతమైన లవ్ సాంగ్ పాడబోతున్నారు. నాకు తెలిసి ఫ్యూచర్ లోనే సౌత్ కొరియాలోనే శతమానం భవతి సీరియల్ డబ్బింగ్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మేడం సౌత్ కొరియన్ పాట పాడతారు, మనందరం ఎంజాయ్ చేద్దాం. ఏంటి సార్ బూతులు తిరుగుతుంది ఇవిడ? నేను జస్ట్ పాట పాడమనే అడిగా పాడారు. మీరు ఇప్పుడు అదే లవ్ సాంగ్ అన్నారు కదా, అదే మీకు తెలిసి ఉంటది కదా దాని అర్థం అని. సరే ఒకవేళ సాడ్ సాంగ్ అయితే ఎలా ఉంటది? నువ్వేంటి నువ్వు డైరెక్ట్ తిడుతున్నావు. ఓకే సాడ్ సాంగ్ అయితే ఎలా ఉంది తెలుసా? చల్లు వణుకుతున్నట్టు ఉంది. సౌత్ కొరియా ఎస్, శతమానం భవతి ఎస్, సుధీర్ ఎస్, శ్రవంతి ఎస్, శ్రీకర్ ఎస్. అయినా వద్దు, అయినా వద్దు. మీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కంటే మీరు దీని తర్వాత అడిగే క్వశ్చన్స్ కష్టంగా ఉన్నాయి. అదే ఆన్సర్ తీసేసా, మీరు వచ్చి ఎందుకు తీసారని అడుగుతున్నారు కదా, దానికి కష్టంగా ఉంది. నాకు ఒక వైపు నుంచి చూస్తున్నా మీరు ఎందుకో సౌత్ కొరియన్ హీరోయిన్ లాగా అనిపించారు నాకు. అరే ఎంత తప్పురా, మీరే అనమ్మని చెప్తారా? అరే నాకు ఎందుకు అనిపించారండి తప్పే ఉంది, హీరోయిన్ లాగా అనిపించారు అని చెప్పారంటే మీరు ఎందుకు సౌత్ కొరియా తీసారంటే నార్మల్ గా. అదే ఆబ్వియస్లీ ఇంట్లో కంటే ఫోన్ లో ఎక్కువ ఉంటున్నాం, రీల్స్ ఎక్కువ చూస్తూ ఉంటున్నాం. సౌత్ కొరియన్ రీల్స్ చూస్తారా? మీరు ఏం చూస్తారు? నేను వేరే, నాది వేరే. అందుకే మీకు ఇది రాదు. అంటే మీకు కూడా సౌత్ కొరియా మీద గ్రిప్ ఉంది, రీల్స్ చూస్తుంటారు కాబట్టి. సౌత్ కొరియాలో ఐ లవ్ యూ అంటే ఏంటి చెప్పండి. మీకు కొరియా తెలుసా? నాకు తెలియదు మేడం. ఏంటి ఏంటి మీరే కదా అడిగారు, ఐ లవ్ యూ అని చెప్పమన్నారు కదా, మళ్ళీ చెప్పండి. అదే ఓజజలని ఓడేసయ్యావు. ఇప్పుడు ఎస్ అనాలంటే ఏమనాలి? వా. నో అనాలంటే పో అనాలి. మనము తెలుగు షో చేస్తున్నావా కొరియా షో చేస్తున్నావా అంటే తెలుసుకుందాం అని. ఒకసారి సౌత్ కొరియా ఎప్పుడన్నా రేపు వెళ్ళొచ్చు మేము, ఈ రెండు పదాలకి నువ్వు సౌత్ కొరియా వెళ్ళిపోతావా? ఏమంటే రేపు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు అనుకోండి, నాకు తెలియాలి కదా ఐ లవ్ యూ అంటావు అక్కడికి వెళ్ళి. పెళ్లికి ముందు ఫేషియల్ చేయించుకోవడానికి సౌత్ కొరియా వెళ్ళి రావచ్చు మీరు కూడా. ఫేషియల్ ఏమంటే మనం ఎక్కడ చేసిన ప్లాస్టిక్ సర్జరీ చేసినా మారదు అంతే. మీరు ఎందుకు బి అనుకున్నారు? మిగతా కంట్రీస్ తో కంపేర్ చేస్తే కొరియాలో ఎక్కువ క్లినిక్స్ అండ్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్స్ ఉన్నాయి బేసిక్ గా. ఓకే ఈ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించినవి. ఓ మీరు మీరేం చదువుకున్నారు? ఎంబీఏ. వెరీ గుడ్, అందుకే ఇంటర్ చదువునాడు. ఎంబీఏ తో మాట్లాడకూడదు, సైలెంట్ వెళ్ళిపోవాలి. మీరండి జస్ట్ గెస్ట్ చేసి తీసారు అంతే. గెస్ట్ చేసి ర్యాండమ్ గా బి తీసారు. ర్యాండమ్ గా తీసేసా. ఓకే సో రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేను చెప్పడం కన్నా ఒక ఆడియో ప్లే అయ్యింది, సో దాన్ని బట్టి మీకే అర్థమైపోయింది ఎవరు రైట్ ఆన్సర్ చెప్పారు అనేది. ఓకే 3, 2, 1 సౌండ్. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ యు ఆర్ విత్ వన్ మోర్ పాయింట్. సో 2 క్వశ్చన్స్ అయ్యేసరికి ఈ సైడ్ ఓ పాయింట్, ఈ సైడ్ ఓ పాయింట్. ఈ గేమ్ లో మధ్యలో ఇంకో గేమ్ పెడతాను. ఫస్ట్ ఏం చేద్దాం, ఐడోంట్ స్టార్ట్ చేద్దాం. సార్ మీరు రండి, మేడం మీరు కూడా రండి. సో
ఇప్పుడు ఈ టీమ్ కి రెండు టీమ్స్ కి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కాంపిటీషన్ అన్నమాట ఇది. ఓకే, ఆవిష్ నేను రియాస్ తో చేయాలని. రియాస్ తోనా? రియాస్ పాపం అడిగారు కాబట్టి మనకు వచ్చిన గెస్ట్లు. రెడీయా రియాస్? రెడీయా? నీ డైలాగ్ రెడీగా? రెడీ. ఏం తేడా వస్తే దిగుతారా? దిగుతారా? త్రీ టూ వన్ యాక్షన్. భూమి సరిపోదనుకున్నాను, సముద్రాలు ఇంకిపోతాయి అనుకున్నాను. నేను తీసుకొచ్చా నీ కోసం ఈ రెడ్, నా చేతిలో ఉంది ఈ రెడ్ రోజ్. రియాజ్ ఐ లవ్ యూ. నిన్ను చూస్తే నా నిన్ను చూస్తే రేగింది నాలో అలజడి. నీకోసం కర్తా గుండెల గుడి, నాకుంది పెద్ద సుడి. మీరు ఈ డైలాగ్ చెప్పకపోయినా సరే ఇస్తా ఈ ఫ్లేవర్. ఐ లవ్ యూ. ఆ ప్రపోజల్ దాకా బాగుంది. లాస్ట్ లో ఆడిచ్చారు కదా, తల్లి పిల్లోడిని ఆడుతున్నట్టు ఉంది పార్క్ లో. ఒక్క సీన్ చూస్తేనే ఇలా ఉందంటే ఇప్పుడు శతమానం పోతు నుంచి రామ్మ ఎందుకు చూస్తున్నావు? మీరు ఏదో చేస్తున్నారు కదా, చూస్తున్నా. నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా ఆడుతూ చేయాలా లేదా ఆడుతూ చేయాలి లేకపోతే మన హీరోయిన్ గారితో చేస్తా? ఓకే డన్, రండి. అంటే ఇంకెవరున్నారు ఆప్షన్స్ మన సైడ్? ఎవరన్నా ఏంటి హీరోయిన్ గారు ఇప్పుడే కావాలి, మళ్ళీ ఆప్షన్స్ అడుగుతారు? ఆప్షన్స్ ఉన్నాయి, నాదంతా అన్లిమిటెడ్. ఇప్పుడు తెలిసిపోద్ది మ్యాటర్ ఏంటనేది. మ్యాటర్ కావాలంటే ఇక్కడ కాదు, ప్రపోజల్ అని నేను చెప్పింది. నా కోసం ఇంత దూరం వచ్చేసావా? అవును. నువ్వే కదా, నువ్వు లేచేసరికి నీ ప్రేమ ఉండాలన్నావు. నేను లేచేసరికి ఉండమన్నాను కానీ నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండమన్నానా? ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను. ఈసారికి యాక్సెప్ట్ చేయవా? నాకు ఇష్టం అందుకన్నా నేనేం చెప్పలేను, కష్టం. ఈసారికి నా లవ్ ని యాక్సెప్ట్ చేయవా? ఓకేలే, యాక్సెప్ట్ చేస్తున్నా. ఇలాంటివి ఏమి చూపించకుండానే నేను నీకు ఒక ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను బావా. వచ్చిందండి బావా. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలీదు, కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. నన్నే పెళ్లి చేసుకో బావా. అది దేవుడు డిసైడ్ చేయాలి, చూద్దాం ఏమైతే ఏంటనేది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్. చెప్పు, నేనంటే ఇష్టమా కాదా? నేను అందరిని ఇష్టపడతా. ఎవరి మంచి ఆడగాలా? మంచి ఆడగాలు. సరే ఇది వద్దు, కానీ నేను నీకోసం ఒక పాట పాడనా? పాడు. ఇప్పుడు వద్ద నాగేళ్ళు పాడు. నేనని నీవని వేరుగాలేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా? నేను ఒప్పుకుంటానా? అడిగా బావా, నేను ఒక పాట పాడనా. ఇప్పుడు ఈ రెండు ప్రపోజల్స్ చేసిన తర్వాత పాయింట్స్ ఇస్తానని చెప్పారు కదా. డెఫినెట్లీ ఇద్దరికి 1-1 పాయింట్ ఇవ్వచ్చండి, ఎందుకంటే అంత అద్భుతంగా చేశారు, ఇద్దరు బాగా చేశారు. అలా కాదు, ఎవరు బెస్ట్ గా చేశారో వాళ్ళకి ఒక పాయింట్ ఇవ్వాలి కదా. ఎవరు బెస్ట్ గా చేశారు? ఇప్పుడు రెండు కళ్ళల్లో ఏ కళ్ళు కావాలంటే ఏం చెప్తాం? నాకు కుడి కన్ను ఒక్కటి చాలు. నాకు రెండు కావాలండి. అదే అంటున్నా, రెండు వద్దు ఒకటే ముద్దు. చెప్పండి. మన పాయింట్లు ఎందుకు? మనం పారిపోదాం, దీంతో వద్దు మనకి. ఆవిడేంటి పారిపోదంటది? నువ్వు పారిపోయాక ఎక్కడికి వచ్చావు? పారిపోయాక ఎక్కడికి వచ్చావు? పాయింట్ ఇచ్చేయి. పాయింట్ ఇచ్చేయి. లేదు, ఇద్దరు బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారు కాబట్టి ఐ కాంట్ డిసైడ్ ఆన్ దట్. బోత్ ఆఫ్ యూ డిడ్ వెరీ వెల్ యాక్చువల్లీ. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లిసన్ ఇట్ కేర్ఫుల్లీ. కుక్క తన ముఖంలోని ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలదు? ఆప్షన్ ఏ 51, ఆప్షన్ బి 100, ఆప్షన్ సి 127. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. ఓపెన్ యూర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1, ఓపెన్. వెరీ గుడ్.
మీరు ఎప్పుడైనా కౌంట్ చేశారండి? గెస్ట్ చేశారండి. కుక్క ఉందా ఇంట్లోనే? లేదు, అందుకనే గెస్ట్ చేశారు. ఓకే, మనది ఇది తెలుసుకున్నాక తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇమ్మీడియట్ గా తెచ్చుకున్నా వెంటనే ఫోన్ చేసి చెప్పింది పెట్టిండు. ఏదో ఊరికి అలా ఓపెన్ చేస్తాను అంతే, తెలియదు అసలు. తెలీదు, రాండమ్ గా నాకు తెలుసు. మా ఆప్షన్స్ అలా కన్ఫ్యూజింగ్ ఉండాలనే నేను అలా చెప్పాను. మీరు ఒక క్వశ్చన్ చెప్పి రెండు రెండు క్వశ్చన్స్ అడిగితే ఎలాగా? అంటే ఎందుకు అలాగా అనుకున్నారో తెలుసుకోవాలి కదా, నాకు ఒక తెలుసుకోవాలని ఉంటది కదా. ఓకే, 127 అన్నారు కదా, 1 + 2 + 7 10 లో 0 క్యాన్సిల్, ఒక కుక్క అన్నారు కదా, 127 = 1. ఏం చెప్పారు సార్, ఏం చెప్పారు సార్? నాదే తప్పు, సారీ. నేనే ఇప్పుడు కొరియాలోని కుక్క ఇంకో కుక్కను చూసి ఇష్టపడితే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు? సో అక్కడ ఎలా రియాక్ట్ అవుతాయి నాకు తెలియదు కదా. మీకు గ్రిప్ ఉంది అన్నారు, ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినా ఆ కొరియాలో ఉన్న కుక్కకి అర్థం అవుతుంది ఇప్పుడు ఈ కొరియాలో ఇచ్చే ఎక్స్ప్రెషన్. సరే, ఇప్పుడు నేను ఇండియన్ కుక్కని, నేను ఇక్కడ రెండు కొరియన్ డాగ్స్ ఉన్నాయి, పేరు ఉంది, కొరియన్ పేరు లవర్స్, మీరు రియాజ్ అనుకోండి. మేమిద్దరం కుక్కలం. నేను ఇండియన్ కుక్కనండి, నేను చూస్తున్నా ఎలా ఉంటుందో ప్రేమ అని చెప్పనని. ఓకే, సో మీరు ఇద్దరు ఒకవేళ కొరియాలోని ప్రేమించుకుంటే ఎలా ఉంటుందో నేను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటుంటే నువ్వేదో చూసి ఇన్స్పైర్ అవుతా, నాకు అర్థం కావట్లే. తప్పే ఉందే, వేరే భాషలు నేర్చుకోవద్దా, వేరే భాషలో ప్రేమించొద్దా? ఆహా, ఇక్కడ కాకుండా వేరే దేశాలకు కూడా ప్లాన్ చేసావా? ఆ, నెల్లగా కొరియన్ లో కూడా కొరికేద్దాం అట్లా ఉంటది మనతో. మీరు కుక్కలు కాదు, కుక్క పిల్లలు, క్యూట్ పిల్లలు, గర్ల్ బాయ్, మీరిద్దరు ఫస్ట్ టైం కలిసారు. సో ఎలాగా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది, ఎలాగ ఐ లవ్ యు చెప్పుకుంటారు, ఎలా ఓకే చెప్పుకుంటారు, ఏంటి అనేది అంతే. ఓకేనా? రెడీ. రియాజ్ ఎందుకే ఆడకొక్క మొక్కొక్క? మీరు మరీ వెర్రి పుష్పలా మాట్లాడుతున్నారండి. ఇది ప్రపోజ్ తర్వాత పిలిచి రోడ్డు మీద కుక్కలు ఉంటే ఇలాగే చేస్తా. ఇక్కడ కూడా ఆవిడ ఓనర్ లాగా నువ్వు నిజంగా కుక్క పిల్లగా ఉన్నావు కానీ ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఓకే. కొరియన్ డాగ్ మనకు రాదు. సరే, ఒకవేళ కొరియన్ డాగ్ ఇండియన్ డాగ్ చూసి ప్రపోజ్ చేసింది అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? మనిషి కదా నువ్వా? ఉంటా ఉంటా. ఓకే సర్లే, ఓకే ఓకే ఓకే, బ్యాడ్ చేసావుగా, సరే ఓకే. పక్కకి రా అని పిలుస్తున్నారు, పక్కకి రా అని పిలుస్తున్నారు. అమ్మ బాబాయ్, ఏమండి నాకెలా తెలుస్తుంది మీరు మీరేం రియాక్ట్ అవుతారు చెప్పండి. మీరే చెప్పారు ఇండియన్ డాగ్ గా కన్వర్ట్ చేశారు కదా, అప్పుడు మీకే తెలుస్తుంది కుక్క ఉండాలి. మీరే కదా, మీరు మీ రియాక్షన్ చెప్పండి. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలా. ఇది కూడా తల్లివాళ్ళ పిల్లలానే ఉంది. నేను ఏదన్నా కంటెంట్ వస్తుందేమో అని పోనీ ఇండియన్ డాగ్ అంటే కంటెంట్ ఇస్తావు అనుకున్నా నువ్వు. మొత్తం బ్యాడ్ చేసావు, బ్యాడ్ చేసావు. సరే నా, నాకు చెప్పాను కదా, సరేలే ఓకే, ఇండియన్ డాగ్ అయితే ఓకే కదా. ఏదో చేద్దాం అనుకున్నాం కానీ బాగా చేశారు. ఆన్సర్ వచ్చేసింది మీకు. ఆన్సర్ చెప్పాను కదా, 127 అని ఎందుకన్నారు? మళ్ళీ చెప్పాలా? నేను మర్చిపోయాను, ఎందుకంటే మీ ప్రేమను చూసిన తర్వాత. క్వశ్చన్ ఏం చెప్పు. కుక్క తన ముఖంలోని ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలదు? 175. యా, మీరు ఎందుకు అనుకున్నారు సి? నేను జెన్యున్ గా చెప్పాలంటే ర్యాండమ్ గానే తీసానండి, బట్ డాగ్స్ ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్, చాలా ఎక్స్ప్రెసివ్. ఓకే, మీరు? నేను కూడా ర్యాండమ్ గానే తీసాను, ఎందుకంటే ఎక్కువ ఇవ్వదేమో ఎక్స్ప్రెషన్స్ అనుకున్నాను నేను. వెరీ గుడ్, నాకు తెలుసు మీరు అలా ర్యాండమ్ గా తీయాలనే మా ఆప్షన్స్ కూడా అలా పెట్టారు. ద ఆన్సర్ ఈజ్ బి 100. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ రౌండ్. ఈ క్వశ్చన్ కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్లే ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. హియర్ కమ్స్ ఎ క్వశ్చన్, వీటిల్లోని ఏ మగ ప్రాణి పిల్లలకు జన్మనిస్తుంది? సో ఆప్షన్ ఏ సీ హార్స్, ఆప్షన్ బి పెంగ్విన్, ఆప్షన్ సి డాల్ఫిన్. గెట్ రెడీ విత్ ఆన్సర్స్ and raise your placards in 3, 2, 1, rise. Seahorse. చదివారా లేకపోతే? చదివాను. తెలుసు పక్కగా. ఏం చదువుకున్నారు? బీ ఫార్మసీ. ఇంటర్ 6 years. నో టాకింగ్. నేనంటే బేసిక్గా చదివా సీహార్స్ మేల్లోని పిల్లలు కంటాయి అని చెప్పేసి విన్నా నేను కూడా. ఓకే, అందుకే మీరు అంతసేపు ఆలోచించి ఏది? సేమ్ ఇంటర్వేనండి, తర్వాత పెళ్ళి అయిపోయింది, ఊరికే తీస్తాను అలాగే. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఒక్కదాన్ని బి తీసానా? యా, మీరు ఒక్కలే బి తీసారు. అయితే బిఏ కరెక్ట్ అవ్వాలి.
సౌత్ కొరియాలో బి కరెక్ట్ అండి? కాదు, ఇప్పుడు అవ్వాలి అంటున్నా. అందుకే ఇందాక అవ్వాలని చెప్పలే, ఇప్పుడు అవ్వాలి అంటున్నా. యాక్చువల్లీ నేను చదివాను బుక్ లో, మేల్ పెంగ్విన్ అనేది బర్త్ ఇస్తుంది పిల్లలకి అని నేను చదివాను ఆల్రెడీ. మీరు సిఆర్స్ అని చదివారా లేకపోతే తెలుసా? చూసినట్టు గుర్తుంది ఛానల్లో. ఓకే, మీరండి? విన్నాను నేను, సీ హార్స్ బర్త్ ఇస్తుందని. వెరీ గుడ్. సో ఇక్కడ 3 A's ఉన్నాయి, ఇక్కడ 2 A's, ఒక B ఉంది. ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తారు, దాన్ని బట్టి మీకు అర్థమైంది రైట్ ఆన్సర్ ఏంటి అనేది. కెన్ వి హావ్ ద సౌండ్ ఇన్ 3, 2, 1 సౌండ్. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం, అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. నేను అసలు చెప్పానా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారని? కలిసిందాం రా అన్న. కలిసింటే వాళ్ళు కూడా కలిసే ఉంటారు కదా, వాళ్ళు విడిపోయి ఉంటారు ఏంటి? మా సీరియల్ పేరు కలిసిందాం రా కదా. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఆ సాంగ్ బట్టి మమ్మల్ని అర్థం చేసుకోమన్నారని మాకు అర్థమైంది. మీరు భలే ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడుతున్నారండి, మొత్తం ఇలాగే చిన్న డాల్ ఊగినట్టు ఊగి మాట్లాడుతూనే ఉన్నారు దాని నుంచి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, సీ హార్స్. కానీ ఇక్కడ ఏమైందనంటే మీ ఇద్దరు తీసారు, వాళ్ళు ముగ్గురు తీసేశారు, తీసేసిన తర్వాత లేట్ గా శ్రీవాణి గారు తీశారు. అయ్యో, నేను ఆలోచించుకొని తీయాలి కదా, నాకు పర్టికులర్ టైమింగ్ అనేది చెప్పలేదు కదా. వాళ్ళిద్దరు తీసిన తర్వాత మీరు తీశారు, వాళ్ళు కూడా అటువైపు 2 ఏళ్ళు ఫాస్ట్ గా తీశారు. చెప్పగానే ఇమీడియట్ గా ముగ్గురు ఒకేసారి తీశారు. ఇప్పుడు వీళ్ళు 2 రైట్ తీశారు, వాళ్ళు 2 రైట్ తీశారు, కానీ వాళ్ళే ఫస్ట్ ఓపెన్ చేశారు ఆ 2 కూడా ఏళ్ళు. సో 1.5.